అవునా కాదా? ఒక్కరోజు ముఖ్యమంత్రి సమీక్ష చేశాడా? అదే నేను గాని పవన్ కళ్యాణ్ గాని భరిస్తామా అని మిమ్మల్ని అడుగుతున్నా. మన బిడ్డలు గంజాయి పాలైతే ఒకసారి అలవాటు చేసుకుంటే ఎవ్వరూ కాపాడలేము. అది మా బాధ. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా అప్పుల్లో రాష్ట్రం నెంబర్ వన్ గా తయారైంది. దివాలా తీసే పరిస్థితి వచ్చింది. కడాన అప్పుల కోసం మీరు చూస్తే మద్యాన్ని తాకట్టు పెట్టి 25,000 కోట్ల రూపాయలు తెచ్చారంటే ఈ డబ్బులు ఎవరు కట్టాలని అడుగుతున్నా. అంతేకాదు ఎంఆర్ఓ ఆఫీసుల్ని, కలెక్టరేట్స్ ని, రైతు బజార్ను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చే పరిస్థితికి వచ్చారు. ఇప్పటికే మీరు చూడండి, బాధుడే బాధుడు, అన్నీ పెరిగిపోయినాయి. పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చెత్త మీద పన్నేసాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆస్తి పన్నేసాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు ఇంత పన్నులేసి ట్యాక్స్లేసి ఈ అప్పుల పాలు చేశాడంటే ఏమనాలి ఈ ముఖ్యమంత్రిని అంటున్నా. అతను చెప్పేది ఒకటి ఉంది, నేను సమిక్షేమాన్ని ఇస్తానని. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మేము అతనికి ఇచ్చేదానికంటే మెరుగైన సమిక్షేమ కార్యక్రమాలు ఇచ్చే బాధ్యత మాది. అతను 10 రూపాయలు ఇస్తే మేము 15 రూపాయలు ఇస్తాం, తగ్గించాం. తెలుగుదేశంలో 19% సమిక్షేమ కార్యక్రమాల్లో బడ్జెట్ లో పెడితే ఇతనిచ్చేది 15%. కానీ రూపాయి పెడితే 1,000 రూపాయలు పబ్లిసిటీ ఇచ్చుకునే రకం ఇతను చేసేది ఘోరంత, పబ్లిసిటీ కొండంత. అదే జగన్మోహన్ రెడ్డి చేసే జగన్ నాటకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే మీరందరినీ ఒకే విషయం ఇప్పుడు కోరుతున్నాను, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని నడపమని అధికారాన్ని ఇస్తే జగన్ మాఫియా సామ్రాజ్యాన్ని నడిపాడు. పరిపాలించమని సీఎం చేస్తే దాన్ని దోపిడీ లైసెన్స్ గా మార్చుకున్నాడు. ఒక్క ఛాన్స్ అన్నాడు, గుర్తుందా మీకు? అందరి తల మీద చెయ్యి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత పిడి గుద్దులు గుర్తునే ఉన్నాడు, అవునా కాదా? అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేశాడు. ల్యాండ్, శాండ్, వైను, మైను, కబ్జాలు దేశంలోనే ఎక్కడా లేని విధంగా జరుగుతున్నాయి. మెడ మీద కత్తి పెట్టి ఆస్తులు రాయించుకుంటున్నారు. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే ఈ ముఖ్యమంత్రికి అన్నం తినడం ఎప్పుడో మానేశాడు. జగన్కి అల్పాహారం ఇసుక, మధ్యాహ్న భోజనం మద్యం. అదే మారిగా మైన్స్ వచ్చి రాత్రి డిన్నర్ ఇతనికి. ఈ విధంగా అలవాటు అయిపోతే ఇంకేమవుతుందో మీరే ఒకసారి ఆలోచించుకోండి. మొత్తం సహజ వనరులన్నీ కూడా దోచేశాడు. తమిళ్లో ఇంకొక విషయం చెప్పాలి, మీ దగ్గర పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయా? దాని మీద ఎవరి ఫోటో ఉంది? ఎవరి ఫోటో ఉంది? జగన్మోహన్ రెడ్డి తాత వాళ్ళ ముత్తాత మీకు ఆ భూమి ఇచ్చాడా? మీ నాన్న ఇచ్చాడు. మీ తాత భూమి ఇస్తే మీ ఆస్తి పైన జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకుంటున్నాడంటే ఎంత అహంకారం ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇంకో పక్క మీరు చూస్తే మీ పొలంలో రాళ్ళు వేశారు, సర్వే రాళ్ళు వేశారు. సర్వే రాళ్లపైన కూడా ఈయన ఫోటో వేసుకునే పరిస్థితి వచ్చాడు. ఈ ముఖ్యమంత్రి ఒక రంగుల పిచ్చోడు. ఇంకో పక్క ఎక్కడ చూసినా ఒక అహంభావంతో
ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి ముందుకు పోయాడు. ఇప్పుడు కొత్త చట్టం తీసుకొచ్చాడు, భూ పరిరక్షణ చట్టం. ఆ చట్టంలో మీకు ఒరిజినల్స్ కూడా ఎవరంటారు, రిజిస్ట్రేషన్ అయితే అన్ని ఆయన దగ్గరనే పెట్టుకుంటాడంట. అంటే రేపు రాబోయే రోజుల్లో మీ భూమిని తాకట్టు పెట్టినా వేరే వాళ్ళకి రాయించినా మీరు అడగలేని పరిస్థితి, ఇలాంటి చాలా జరిగే పరిస్థితి వస్తా ఉంది. అందుకే మీ అందరినీ గట్టిగా చెప్పడానికి మేము ఇక్కడికి వచ్చాం. ఈరోజు మీరు ఒక్కసారి చూడండి, ముఖ్యమంత్రి 5 ఏళ్ళయింది, 99% మేనిఫెస్టోలో పనులన్నీ చేశానని చెప్పాడు. నేను అడుగుతున్నా, పనులన్నీ చేస్తే నిన్న డ్రామా చేస్తున్నాడు, మనుషులను పట్టుకొచ్చి ఆరోగ్యశ్రీ సమస్యలు, తాగునీటి కష్టాలు, భూ వివాదాల పైన పిటిషన్లు తీసుకుంటూ పరిష్కారం చేశానని త్యాగమూర్తులని ప్రొజెక్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చాడు. నేను ఒకటే చెప్తున్నా ఈ ముఖ్యమంత్రికి, 5 ఏళ్ళ ముఖ్యమంత్రిగా పనిచేసి ఆరోగ్యశ్రీ కింద 3200 రోగాలకి పూర్తిగా డబ్బులు ఇచ్చారని చెప్పి అబద్ధాలు చెప్పి ఇంతవరకు మీరు చూస్తే కనీసం ఆరోగ్యశ్రీ పడకేసింది, ఎక్కడ హాస్పిటల్స్ లో మందులు లేవు, దివాలా తీసిన విధానాలతో, మభ్య పెట్టే విధానాలతో ముందుకు పోయాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకొక విషయం, ఎప్పుడంటాడు బటన్ నొక్కాను బటన్ నొక్కానని. నేను అడుగుతున్నా, నువ్వు బటన్ నొక్కింది ఎంత, నువ్వు బొక్కింది ఎంత, మీ వాళ్ళు దోచింది ఎంత, సమాధానం చెప్పే ధైర్యం ఉందా అని అడుగుతున్నా, సవాలు విసురుతున్నా. నేను అడుగుతున్నా, ఈ బటన్ నొక్కేది మద్యపాన నిషేధం పైన ఎందుకు బటన్ నొక్కలేదని అడుగుతున్నా, సిపిఎస్ రద్దుకు ఎందుకు నొక్కలేదని అడుగుతున్నా, మా తమ్ముళ్ళ ఉద్యోగాల కోసం, డిఎస్సి కోసం బటన్ ఎందుకు నొక్కలేదో సమాధానం చెప్పమని అడుగుతున్నా. సమాధానం చెప్పే పరిస్థితిలో ఈ ముఖ్యమంత్రి లేడు. అమలాపురంలో దళితులున్నారు, దళితులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, 5 ఏళ్లుగా మీకేమైనా ఈ ముఖ్యమంత్రి చేశాడా అని అడుగుతున్నా. 27 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశాడు, ఎస్సీ సబ్ ప్లాన్ రద్దు చేశాడు, ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అన్ని రద్దు చేశాడు, కులాంతర వివాహాలకు ఇచ్చే ప్రోత్సాహాన్ని రద్దు చేశాడు, ఇన్నోవా కార్లు ఇస్తే అవి కూడా రద్దు చేసే పరిస్థితికి వచ్చాడు, విదేశాల్లో చదువుకోవడానికి అంబేద్కర్ గారి పేరుతో విదేశ విద్యా విధానాన్ని తీసుకొస్తే దాని పేరు మార్చి జగన్ రెడ్డి పేరుతో విదేశ విధానం విద్యా విధానం పెట్టుకున్నారు, అది కూడా ఇచ్చే పరిస్థితులు లేడు. మీరే చూశారు, ఒక డ్రైవర్ని చంపి, ఒక ఎస్సీని చంపి డోర్ డెలివరీ ఇచ్చారంటే ఎంత అహంభావం వీళ్ళకుందో అర్థం చేసుకోవాలి. రేపు కానీ మళ్ళీ ఇలాంటి ప్రభుత్వం వస్తే దళితుల్నే కాదు ప్రతి ఒక్కరిని చంపి డోర్ డెలివరీ చేసినా ఆశ్చర్యం లేదు. ఈరోజు నేను ఉన్నాను, 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నా ఈ రాష్ట్రంలో, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, రాజకీయం కోసరం కాదు ఆయన వచ్చింది, ఆదాయం కోసరం కాదు ఆయన వచ్చింది, ఆయన డబ్బులు కావాలంటే ఒక సినిమా యాక్ట్ చేస్తే బోలుడెంత డబ్బులు వస్తుంది, హ్యాపీగా దర్జాగా ఇంట్లో పడుకునే అవకాశం ఉంది. కానీ వచ్చింది ప్రజల కోసరం వచ్చాడు. మీకు అన్యాయం జరిగితే చూడలేక సమాజం కోసం వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ముఖ్యమంత్రి ఏమైనా కానీ ఇది ఉంటే పవన్ కళ్యాణ్ గారి పైన దాడి చేస్తాడు, నా మీద దాడి చేస్తాడు, మమ్మల్ని బూతులు తిట్టిస్తాడు, ఇదేమని అడిగితే ఈ పోలీసులు ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు నేను మీ ఉత్సాహం చూశాను, మీ అభిమానం చూశాను,
ఏమాత్రం అనుమానం లేదు. రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వమే. మామూలు మెజారిటీ కాదు. నేను 9 ఎన్నికలు చూశాను, ఎప్పుడూ లేని ఉత్సాహం కనపడిస్తా ఉంది. ఇది పెను తుఫానుగా మారుతుంది. ఈ పెను తుఫాన్లో అడ్డం వచ్చిన వాడు కొట్టుకోబోవడం తప్ప ఎవరు నిలదొక్కునే పరిస్థితిలో ఉండరని చెప్పి తెలియజేస్తున్నా. అందుకని 3 రాజకీయ పార్టీలు కలిశామంటే మళ్ళీ చెప్తున్నా, నా అనుభవంతో చెప్తున్నా, ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, కాపాడకపోతే పెను నష్టం వస్తుందనే ఉద్దేశంతో కలిశాం. ఇక్కడుండే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, పవన్ కళ్యాణ్ గారి పైన అభిమానం మీ అందరికీ ఉంది, ఉందా లేదా? ఉందా లేదా? ఉందా లేదా? ఉంటే చేలు పైకెత్తండి. ఓకే, ఇప్పుడు అడుగుతున్నా నేను మిమ్మల్ని అందరినీ, పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం ఉండి ఇక్కడికి వచ్చి ఈళ్ళు లేచి ఆకాశానికి ఎగిరి సంఘీభావాన్ని తెలియజేసి ఇంట్లో పడుకుంటే న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ ఏం చేయాలి మీ బాధ్యత? పవన్ కళ్యాణ్ గారు కూటమికి ఓటేయమన్నాడు అంటే ఏంటి మీ ఉద్దేశం? ఇక్కడ పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు, కూటమి అభ్యర్థులు సైకిల్ గుర్తుకి మీరందరూ ఓట్లేయాలి, సిద్ధమా అని అడుగుతున్నా, నమ్మకమా అని అడుగుతున్నా. నమ్మకం అయితే చేతులు పైకెత్తాను, అందరం వేస్తామని. అదే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గంపెడె కళ్ళం ఆశ. మీకు జ్ఞాపకం ఉంటుంది, ఎవరన్నా సరిపోతే అక్కడ నిలబెట్టి మళ్ళా బతుకుతాడని 2-3 దిక్కల్లో చెవులో ఊతా ఉంటారు. ఏదో తెలుగుదేశం ఓట్లు జనసేనకు పడవని, జనసేన ఓట్లు తెలుగుదేశానికి ఓ పడవని ఈ విధంగా అయితే గెలిచిపోతామని పగటి కలలుగా అన్నాడు. కానీ మీ అభిమానం చూస్తూ ఉంటే ఎవడు ఎన్ని చెప్పినా ఇనే పరిస్థితిలో మీరు లేరు. ఒకే అభ్యర్థి ఉంటాడు, అది తెలుగుదేశం గాని జనసేన గాని బీజేపీ గాని. తెలుగుదేశ అభిమానులందరికి కోరుతున్నా, 47 నేను పిలిపిస్తే ఒక్క ఓటు కూడా మార్చకుండా ఓట్లేశారు, అవునా కాదా? నా మీద మీకు నమ్మకం ఉందా లేదా? రాష్ట్రంలో నా మీద నమ్మకం, పార్టీ మీద ఉండే అభిమానంతో ప్రతి ఒక్కరూ జనసేన అభ్యర్థులకు ఓటేయాలి, బీజేపీ అభ్యర్థులకు ఓటేయాలి. ఏదైతే రాష్ట్రంలో ఒక అరాచక శక్తి ఉందో, అరాచక పార్టీ ఉందో, దాన్ని ఇంటికి సాగనంపాలి. మొట్టమొదటి నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, రాష్ట్రంలో ఓటు డివైడ్ కావడానికి వీలు లేదు, రాష్ట్రాన్ని వైసీపీ విముక్త రాష్ట్రంగా తయారు చేయాలి, దీనికి త్యాగం చేయాలి, నేను సిద్ధంగా ఉన్నానని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన్ని విమర్శించారు, నన్ను కూడా విమర్శించారు. నేను కూడా 6 సీట్లు బీజేపీకి ఎంపీ సీట్లు అడ్జస్ట్ చేసుకున్నాం. ఆ విషయం కూడా చెప్తున్నా, మేము ఒకరు గొప్ప ఒకరు తక్కువ కాదు, ఒకరు ముందు ఒకరు వెనక కాదు, అందరం కలిసి సమిష్టి నిర్ణయం, సమిష్టిగా ముందుకు వస్తున్నాం తప్ప ఇంకోటి కాదు. అక్కడ ఆలోచించినప్పుడు మేమిద్దరం కూడా ఆలోచించుకున్నాం, బీజేపీ వచ్చినప్పుడు 3 కలిసి ఆలోచించాం. 3 ఆమోదు యోగ్యంగా అమికబుల్ గా ఒక సెటిల్మెంట్కి వచ్చాం, త్యాగాలు 3 చేశాం. 3 చేయడమే కాదు, మా త్యాగాలు
ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చేసిన త్యాగాలని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మేము త్యాగాలు చేసినప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీలో బాధ్యత ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారు తిట్టించుకున్నారంటే నేను కూడా తిట్లకు భరించానంటే కడాను, నేను కష్టాల్లో ఉన్నప్పుడు నేరుగా వచ్చి సంఘీభావాన్ని తెలియజేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, అది కూడా నేను మర్చిపోలేను. ఇవన్నీ చేశాం కాబట్టి ఈరోజు మేము నిలబడ్డాం, నిలబడ్డాం కాబట్టి మీరు మమ్మల్ని ఆదరిస్తున్నారు. మేమే నిలబడకపోతే మీరు ఆదరించే పరిస్థితి లేదు, అవునా కాదా? మీరు కూడా ఈరోజు సిద్ధంగా వచ్చారు, దానికే మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. మన నియోజకవర్గానికి వస్తే స్కామ్ అంటే అందులో ఒక స్కీమ్ అనగానే ఒక స్కామ్ ఉంటుంది. పేద ప్రజల కోసం 100 ఎకరాల భూమి సమీకరించారు. నేను అడుగుతున్న ఎకరాకు 10 లక్షల పైగా మంత్రి ఆయన అనుచరులు మింగేశారు. చదువు పేరుతో మళ్ళీ చదువు చేయాలని అందులో కూడా డబ్బులు కొట్టేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మెడికల్ కాలేజీ పేరుతో రైతుల దగ్గర 50 ఎకరాలు సేకరించారు. ప్రభుత్వానికి 78 లక్షల రూపాయలు చెల్లిస్తే రైతుకు 50 లక్షలే ఇచ్చారు. 28 లక్షలు ఎవడి జోబులో పోయింది తమ్ముడు అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇక్కడుండే మంత్రి, ఇక్కడుండే ఎమ్మెల్యే 28 లక్షలు కొట్టేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దోచేశారంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి అవునని. అమలాపురం పట్టణ మున్సిపాలిటీ పార్కింగ్ స్థలాన్ని కూడా అద్దెకు తీసుకున్నారు ఈ మంత్రి, ఈ మంత్రి అనుచరులు. అక్వా చెరువులు కావాలంటే, అనుమతి కావాలంటే కప్పం కట్టాలి. రొయ్యల పిల్ల వైరస్ కంటే వైసీపీ వైరస్తోనే అక్వాకెంతో నష్టం వచ్చింది, పూర్తిగా నష్టపోయారు. ఒకటే హామీ ఇస్తున్నాం, అక్వా రైతులకు 1 రూపాయి 50 పైసలకే కరెంట్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా. అదే మారిగా ఒక నిర్దిష్టమైన కార్యక్రమంతో మేము ముందుకు వస్తున్నాం. నేను 6 సూత్రాలంటే సూపర్ 6 తీసుకొచ్చాం. పవన్ కళ్యాణ్ గారు 4 సూత్రాలను యాడ్ చేశాడు. టాప్ 10 కింద, సూపర్ 10 కింద మీ దగ్గరకు వస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందులో మా ఆడబిడ్డలకు ప్రత్యేకంగా ఆడబిడ్డ అనేది, ఒక ఆడబిడ్డ ఉంటే కుటుంబంలో 1500, ఇద్దరుంటే 3000, ముగ్గురుంటే 4500, నలుగురుంటే 6000 ఆంక్షలు లేవు. మొదల తారీఖున జీతాల మారిగా మీ ఇంటికి వచ్చే బాధ్యత, మీ అకౌంట్కి వేసే బాధ్యత మేము తీసుకుంటాం. అదే సమయంలో ఏదైతే పిల్లలున్నారో అమ్మకు వందనం కింద ఒకే ఆలోచన చేశాం, తల్లికి వందనం కింద. ఒక బిడ్డ ఉంటే 15000, ఇద్దరుంటే 30000, ముగ్గురుంటే 45000, నలుగురుంటే 60000, 5 మంది ఉంటే 75000 కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. భవిష్యత్తులో పిల్లలే మన సంపద, వాళ్ళని చదివిస్తాం, నైపుణ్య కేంద్రాలు పెడతాం. ఎవరెవరికి ఏ నైపుణ్యం ఉందో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు నేను ముందుగానే అభిరుచులు కానీ వాళ్ళ నైపుణ్యాన్ని బేరీ చేస్తాం. ఎట్లయితే జనాభా జనగణన చేస్తామో స్కిల్ మీద ఎక్కడికక్కడ ఎన్యూమరేట్ చేస్తాం, మీ యొక్క ప్రపంచంలో ఉండే అవకాశాలు చూస్తాం. ఆ అవకాశాలు చూసి మీకు స్కిల్ డెవలప్మెంట్ చేసి మిమ్మల్ని ప్రయోజకులుగా మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా. నేను వారికి చాలా మంచి ఆలోచన ఇచ్చారు. నేనేదో జనాభా కుల గణన చేయాలంటే కాదు,
వాళ్ళ నైపుణ్య గణన చేయాలని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అది చేస్తా, చేసి దానికంతా కూడా మేము కూర్చుంటాం. ఏమి చేస్తే బాగుంటుందో అవి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ధరలు పెరిగాయి, మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. 3 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. అన్ని విధాలా మిమ్మల్ని ఆదుకుంటాం. ఈ ఆడబిడ్డలకి పూర్తి స్వేచ్ఛనిచ్చి ప్రపంచంలోనే అత్యున్నత స్థానంలో నిలబెట్టే బాధ్యత ఈ కూటమి, నేను, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇది కాకుండా యువగళం 3,000 రూపాయలు నిరుద్యోగ భృతిస్తాం, ఉద్యోగ కల్పన చేస్తాం. రైతులందరికీ హామీ ఇస్తున్నా 20,000 రూపాయలు రైతుకి భరోసా ఇస్తూ అన్నదాత కింద ఇస్తాం. ఇది కాకుండా ఈరోజు 1 హామీ ఇస్తున్నా, పేదవాళ్ళకందరికీ పింఛన్లు ఇచ్చే బాధ్యత మాది. పింఛన్లు పెట్టిందే తెలుగుదేశం పార్టీ. 200 రూపాయలు 2,000 చేశాం. సంవత్సరం అంతా కష్టపడి 1,000 మాత్రం పెంచగలిగాడు. నేను ఇప్పుడు హామీ ఇస్తున్నాను, ఇంటి దగ్గరనే మొదటి తారీఖున ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇచ్చే బాధ్యత మాది. పెంచిన 4,000 రూపాయలు ఏప్రిల్ నుంచే ఇస్తామని ఈ సభాముఖంగా మీ ముందర తెలియజేస్తున్నా. శవ రాజకీయాలు చేస్తున్నాడు ముఖ్యమంత్రి. నేను 1 హామీ ఇస్తున్నా, 1 నెలలో తీసుకోకపోతే ఇంకొక నెలలో 2 నెలలు ఇస్తాం, 2 నెలలు తీసుకోకపోతే 3 నెలలో ఇస్తాం. ఈ విధంగా ఎవ్వరికి అన్యాయం జరగకుండా ఇచ్చే బాధ్యత మాది. వికలాంగులకి 4,000 నుంచి 6,000 రూపాయలు పెంచుతాం. ఇంకో పక్క వాలంటీర్ జీతాలు కూడా పెంచుతున్నాం. ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళందరికీ 5,000 నుంచి 10,000 రూపాయలు జీతం పెంచే బాధ్యత మా